హలో హాయ్, వెల్కమ్ టు వావ్ ఏమిరుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఇవాళ ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. ఇదే రోజు 2 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి కుకింగ్ ఛానల్, 24 అవర్ కుకింగ్ ఛానల్ అదేనండి మన ఈటీవీ అభిరుచి స్టార్ట్ అయిన రోజు. సో టుడే ఇస్ ద సెకండ్ యానివర్సరీ. Congratulations ETV Abhiruchi and all the people associated with it for a wonderful 2 year celebration. So ivala special day kabatti manaku oka special guest unnaru. So he is here. Aa guest evaro kadandi manakandarki chaala parichayame, director producer Shri Tammareddy Bharadwaj garu. So let's welcome our guest onto the floor. Welcome sir. Thank you so much for taking your time to be on our show. So ivala a special day, special day kabatti we have a special dish for you. Ee special day kosam tayar chesukune dish fusilli arabita. So ee fusilli arabita kavalsina padarthalu ento chuse mundu mana guest ni oka question adugudam manam sir. Meeru I know you've traveled a lot, you've tasted different food, but do you have, apart from home cooked food, ante chaala mandiki naaku telisi mee favorite food entante intlo vandinde antaru, kani apart from that, if you have anything outside, ante meer ishtapade cuisine edanunda latest ga ikkada New York lo anukunta monna tinnana chicken something, ఒక కాలీఫ్లవర్ లీఫ్ లాంటిది ఉంటుంది, ఓకే, దాంట్లో చిన్న చిన్న పీస్ చేసి చేసి ఇచ్చారు సార్, పేరు గుర్తులేదు నాకు. ఫ్యాంటాస్టిక్. బేసికలీ ఐ నో దట్ యు ఆర్ ఎ వెజిటేరియన్, బట్ అప్పుడప్పుడు యు ట్రై చికెన్. ఎప్పుడన్నా చికెన్ మాత్రం ట్రై చేస్తాను. ఓకే, ఫిష్ లాంటిది లేదు, ఇంకేది తిన్నా, ఇంకా వేరే నో అదర్ నాన్ వెజ్. ఓకే, ఆల్రైట్. అంటే ఫుడ్స్లో యు హ్యావ్ ఎనీ ప్రిఫరెన్సెస్? ఓకే, నేను ఇది తింటాను, ఇది తినను, నాకు ఇది ఇష్టం అని. ఇష్టం అనేది అంటే కోడిగుడ్డే ఇష్టం నాకు అన్నిట్లో. కోడిగుడ్లు ఎన్ని వెరైటీలు చేసినా ఇష్టంగా ఉంటుంది. మోస్ట్ వర్సటైల్ ఫుడ్ ఐటమ్, ఎలా తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఫటాఫట్ ఆమ్లెట్ అయిపోతుంది, బాయిల్డ్ ఎగ్ అయిపోతుంది, ఏదన్నా చేసుకోవచ్చు దాంతో. ఓకే, బయట అక్కడికి వెళ్తే బయటకు వెళ్ళినప్పుడు థాయ్ ఫుడ్ కొంచెం బెటర్ ఉంటుంది. థాయ్ ఫుడ్ డెఫినెట్గా అది చేంజ్, అంటే మిగిలిన తినడానికి భయంగా ఉంటుంది. థాయ్ ఫుడ్ అయితే కొంచెం నోని వయసులు వచ్చినా కానీ కొంచెం ఇండియన్ దగ్గరగా ఉంటుంది మనకు. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు థాయిలాండ్ పోయిన వాళ్ళకి కొన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. థాయ్ ఫుడ్తో ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వస్తుంది. సో మన ఈ ఫ్యూస్లీ అరబిటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం సార్. చాప్డ్ గార్లిక్, చీజ్, టమాటో ప్యూరీ, మార్జరమ్, అలాగే మష్రూమ్స్, బటర్, థైమ్, పార్స్లీ, రిఫైన్డ్ ఫ్లవర్, టమాటోస్, అనియన్, బెల్ పెప్పర్స్ యెల్లో, రెడ్, గ్రీన్, అలాగే ఫ్యూస్లీ మన దగ్గర ఇక్కడుంది, అండ్ యూ హ్యావ్ సెలరీ అండ్ లీక్స్, దాంతోపాటు సాల్ట్, ఒరెగానో, బ్లాక్ ఆలివ్స్, పెప్పర్ అండ్ ఆయిల్, కొద్దిగా వాటర్ కూడా వాడదాం అప్పుడప్పుడు స్పెషల్లీ రూ చేసుకునేటప్పుడు. సో మన దగ్గర వీ హ్యావ్ కపుల్ ఆఫ్ స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ వీ టేక్ ద టమాటోస్. ఈ టమాటోస్ని వీల్ హ్యావ్ టు పుట్ గ్యాషెస్ టు ఇట్. టమాటో బేస్ ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ అరబిటా ఇస్ టమాటో బేస్. సో దీన్ని విల్ జస్ట్ cut it into 4 pieces. Right,
ప్యాన్ లో ఐ హావ్ సమ్ వాటర్, వాటర్ కొద్దిగా వేడిగా ఉంది ఆల్రెడీ, బట్ ఐఎమ్ స్టిల్ హీటింగ్ ఇట్ అప్, ఎందుకంటే ఈ టమాటోస్ దాంట్లో వేయాలి. సార్ వాటర్ వేడి అవ్వడానికి మేబీ ఇట్ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. అంతలో మీరు కుక్ చేస్తారు ఎప్పుడైనా? కుకింగ్ చూస్తాను. ఓకే, చూడటం బాగానే ఉంటుంది, చేయటం రాదు. ఏం చేస్తారు టమాటోలు మీరు? దీని ఏం లేదు సార్, వీ హ్యావ్ టు బాయిల్ దమ్, తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత ఈ అవుతుందా, పీల్ అవుతుందా? పీల్ అయిపోతుంది సార్. పడుతుంది ఎందుకంటే బ్లాంచ్ అవ్వాలి, బ్లాంచ్ అయిన తర్వాత మనం దాని స్కిన్ తీసేసి దాన్ని డీసీట్ చేసుకుందాం. సార్ అది బ్లాంచ్ అయ్యే లోపు సినిమా గురించి మాట్లాడుకుందాం, బికాస్ యు ఆల్ నో యూ యాజ్ ఎ సినిమా పర్సన్. సో లాస్ట్ సినిమా ప్రతిఘటన, దాని తర్వాత మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారా, చేస్తున్నారా? సో ఐ థింక్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్, అదర్ 3-4 మంత్స్ అంటే టు స్టార్ట్ ద ఫిల్మ్. టు స్టార్ట్ అంటే ఇస్ దేర్ ఎ సబ్జెక్ట్ దట్ యు హావ్ ఫైనలైజ్డ్? నై 2-3 ఉన్నాయి, ఐ హావ్ టు ఫైనలైజ్ విచ్ వన్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీరు సినిమా ఫైనల్ చేయాలనుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యుర్ లుకింగ్ ఇన్ టు? అంటే సబ్జెక్ట్ ఓకే, కంపల్సరీగా సబ్జెక్ట్ బాగుండాలి, అవి కాకుండా ఇంకా వాట్ ఆర్ ది అదర్ పారామీటర్స్? ద పారామీటర్స్ అండ్ పారామీటర్ అండ్ సినిమాకి ఎప్పుడు పారామీటర్ ఉండదు, అంటే అందరూ సక్సెస్ఫుల్ సినిమాలే తీస్తారు కదా. బట్ ఆల్ సైడ్ అండ్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్, మా రోజులకి ఇప్పటికీ చేంజ్ అయింది. డెఫినెట్గా కాంటెంపరీ ఇష్యూ ఉండాలి, ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అంటే సబ్జెక్ట్లో ఉండదు, ఇంతకుముందు బ్రహ్మానందం గారు వేరు, రేలంగ్ గారు వేరు, అట్లా ఉండి అట్లా కాకుండా సబ్జెక్ట్లోనే వస్తే, క్యారెక్టర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఉండే కథ ఉంటే బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ, వి కాల్ ఇట్ అన్ ఇండస్ట్రీ, బికాస్ ఇండస్ట్రీ అంటే ప్రాఫిట్ అవ్వాలి. సో ఈజ్ దట్ థింగ్ ఫర్ యూ? నేను నాకు తెలిసి మీరు సినిమాలు తీసినప్పుడు మీ సినిమాలు చూసినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ థింక్ యూ మేడ్ ఇట్ ఫర్ మనీ. యా, సో ఇప్పుడు ఏమైనా చేంజ్, యూ థింకింగ్ అబౌట్ సంథింగ్ డిఫరెంట్? Or it's the same thing? Yeah, no, definitely it cannot be the same thing. It will be the same thing, but with a different perspective. Okay. I was young enough. When I was young enough, I was young enough to take anything. Okay, risk is good. Risk is good. Okay. Now I don't think I can take much of a risk. Though I cannot deviate from my ideology. Okay. So whatever I make with ideology only. So I chase it up to అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్, ఇది ఫ్లాప్ అవ్వదేమో అని అనుకున్నా తీయాలి కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు తీసిన ప్రతిఘటన లాంటి సినిమాలు తీసానంటే పోతే పోనీ చూసినా చూడకపోయినా నా తృప్తి కోసమే తీశాను. ఇవాళ అందుకే లేట్ అవుతుంది, జనానికి కూడా నచ్చాలి అనే ఆలోచన మీద ఏది ఏది అనేది అర్థం కాకుండా ఉన్నాను. సో దిస్ విల్ టేక్ 1 మోర్ మినిట్ సార్. అంతలోపు వీ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ. వెజిటేబుల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా వెజిటేబుల్స్, వాటిని చాప్ చేసుకుందాం. ముందుగా విల్ స్టార్ట్ విత్ ది అనియన్. మనకు ఈ మధ్య ఏ కుజిన్లో చూసినా కూడా దీస్ కలర్స్ కంపల్సరీ, అంటే ప్రైమరీ కలర్, స్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్స్ దే హవ్ బికమ్ సచ్ ఇంటిగ్రల్ పార్ట్, ఏ కుజిన్లో వెళ్ళినా కూడా, థాయిలో వెళ్ళినా, చైనీస్లో వెళ్ళినా, ఇటాలియన్లో వెళ్ళినా, ఫ్రెంచ్ వెళ్ళినా, ఇప్పుడు మన దగ్గర కూడా ఎక్కువ వాడుతున్నాం అండ్ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది. సో వీటిని కూడా చాప్ దెమ్ జస్ట్ దట్ వీ కెన్ కుక్ దెమ్ నైస్లీ. ముందు బెంగళూరు మిరపకాయ దాని వరకు కదా, ఇప్పుడు ఏమంటున్నారు దీన్ని? ఇప్పుడు క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ మనకుంటుంది ఈ పంట దేశంలో బయట, ఇప్పుడు అన్నీ ఇక్కడే పండించేస్తున్నారు సార్. ఇదివరకు బయట నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చాలా మట్టుకు, కానీ ఈ మధ్య సూపర్ మార్కెట్ వచ్చినప్పటి నుంచి దే ఆల్సో వాంట్ లోకల్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే బయట నుంచి వచ్చే లోపు పాడైపోతాయి కదా. మన టొమాటోస్ ఆర్ రెడీ, షిఫ్ట్ దెమ్ ఆన్టు ది అదర్ స్టవ్. దీంట్లో నుంచి వేడిగా ఉన్నాయి కాబట్టి దీంట్లోకి విల్ యాడ్ బటర్. Thank you.
దిస్ ఇస్ ఆలివ్ ఆయిల్ సార్. ఎందుకంటే మనకు ఇటాలియన్ డిషెస్లో ఎక్కువగా వాడేది చాలా ఇటాలియన్ ఫుడ్లో మేజర్ ఇంగ్రీడియంట్స్ పాస్తా, తర్వాత ఆలివ్ ఆయిల్, తర్వాత ఫిష్ అండ్ మేజర్ హర్బ్స్. సో వాళ్ళ ప్రాసెస్లో దేర్ బిలీవ్ ఈస్ ఇన్ ఇన్ కల్నరీ టర్మ్స్ నో ఫస్, మినిమమ్ ఫస్, మ్యాక్సిమమ్ ఫ్లేవర్స్. సో వాళ్ళు మన దగ్గర కూడా డిషెస్ ఉన్నాయి, కొన్ని చాలా ఎలాబొరేట్గా చేస్తాం, మార్నింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం వరకు చేస్తూ ఉంటాం. వాళ్ళు మాత్రం కొన్ని డిషెస్ ఏమన్నా అలా తయారు చేసుకునేవి, ఎక్కువ మాత్రం తొందరలో అయిపోతాయి, తక్కువ ఇంగ్రీడియంట్స్. కొన్ని కొన్నిసార్లు ఇటాలియన్ కుజిన్లో మోస్ట్ ఆఫ్ ది డిషెస్ హ్యావ్ 3-5 ఇంగ్రీడియంట్స్ అంతే, ఫటాఫట్ అయిపోతాయి. సో అలా మినిమం వాడతారు, మ్యాక్సిమం ఫ్లేవర్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఆల్ దోస్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇటాలియన్స్. ఆలివ్స్ కూడా ఉన్నాయి. సో బటర్ కరిగిపోయింది, దీంట్లోకి విల్ యాడ్ 1 spoon ఆఫ్ దిస్ రిఫైండ్ ఫ్లవర్. బటర్ డౌ మిక్స్ అయిపోయింది, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. అంతా చాలా ఈజీ సార్, ఇది ఒక్కటే కొంచెం ట్రిక్కీ పార్ట్. మన రూడ్ రెడీ అయిపోయింది, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా చాప్డ్ గార్లిక్, మనకు మెడిటేరియన్ కుజిన్లో వన్ ఆఫ్ ది మేజర్ ఇంగ్రీడియంట్స్ ఇస్ గార్లిక్. సో సమ్ ఆఫ్ దెమ్ రియలీ లైక్ గార్లిక్ ఫ్లేవర్. సో ఈ రూలో గార్లిక్ ముందే వేసాము, వేసి కొంచెం ఉడికించేస్తే ఆ గార్లిక్లో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కూడా విల్ గెట్ ఇన్ టు ది రూల్. దీంట్లోకి మనం వెజిటబుల్స్ వేసేద్దాం. ముందుగా ఆనియన్స్, ఆనియన్స్తో పాటు మష్రూమ్స్ అండ్ బెల్ పెప్పర్స్. దగ్గర వీ హ్యావ్ సమ్ హెర్బ్స్, వాటిని కూడా కొద్ది కొద్దిగా వాడుతున్నాం. అలాగే కొద్దిగా మోర్జరం కూడా వాడదాం. రూ ఉన్నందువల్ల కొద్దిగా గట్టిగా అవుతుంది. కీప్ యాడింగ్ సమ్ వాటర్ సో దట్ ఇట్ డజంట్ స్టిక్. విల్ యాడ్ టమాటో ప్యూరీ. ఆ టమాటోస్ ఉన్నాయి, మనం అవి పీల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేద్దాం. థ్యాంక్ యూ సార్. దీంట్లో విల్ గెట్ సమ్ చీజ్. మీరు బయటికి వెళ్ళినప్పుడు వాట్ యూ ఎయిట్, మీరు ఏం తిన్నారు, మీకు ఏమి ఇష్టం అని అడిగాం కదా, ఇంట్లో మీరు ఏమి ఇష్టపడతారు, ఏం తింటారు ఎక్కువగా? ఇంట్లో అంటే ప్రాబ్లం ఏంటంటే నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, వెజిటేరియన్ అంతకంటే తిన్నాను, అదే ప్రాబ్లం. అందుకని ఏం చేస్తారు, మా అమ్మ చిన్నప్పటి నుంచి వాడికి కనిపెట్టేసింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడ్డే, కోడిగుడ్డు కూరు, ఆమ్లెట్, లేకపోతే పొరుటు, లేదా పులుసు, ఎగ్, లేకపోతే చామదుంపల పులుసు, లేకపోతే బంగాళాదుంప పులుసు. సో అయ్యే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండి చేసేది. మా మిస్సెస్ పెళ్లి చేసుకునే, పెళ్లి అయిపోయినాక ఆవిడ ఇట్లా ఇంత స్లేమి తినకపోతే వర్కౌట్ అవుదంటే చికెన్ తింటాం మొదలెట్టాం. ఓకే, పెళ్లి దాకా చికెన్ కూడా తినేవాడి కానీ ఈ చిరుదిళ్ళు ఎక్కువ తింటూ ఉంటాం. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30 లోపు తెస్తాను, మళ్ళీ 11 o'clock ఏదో ఒకటి తింటాను, మళ్ళీ 1 o'clock భోంచేస్తాను, మళ్ళీ 4 o'clock మళ్ళీ ఏదో చిరుదిళ్ళు తింటాం, మళ్ళీ 7 o'clock 8 o'clock భోంచేస్తాను, మళ్ళీ 10 o'clock మళ్ళీ ఏమైనా తిని పడుకుంటాను. ఓకే, అంటే 5-6 స్మాల్ మీల్స్. స్మాల్ మీల్స్ అంటే స్మాల్ మీల్స్ కాదు, ఇప్పుడు ఏజ్ అయిపోయి స్మాల్ మీల్స్ అయినాయి కానీ అంతకుముందు ఈ 3 స్ట్రాంగ్ మీల్స్ ఉండే. ఇది మెయిన్ కోర్స్ అంతా, మెయిన్ కోర్స్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండే. ఓకే, బ్రేక్ఫాస్ట్ అంటే మా చిన్నప్పుడు ఇడ్లీలు ఇది ఉండేది, పెద్ద పెద్ద అల్యూమినియం ఉండేది, దాంట్లో 16 ఇడ్లీలు వచ్చాయి ఒక్కొక్కసారి బయటకు వచ్చేది, పెద్ద ఇంత పెద్దవి ఉండేవి. ఆ 16 నేను ఒక్కడే తినేవాడిని.
దీంట్లోకి విల్ యాడ్ అవర్ అదర్ ఇంగ్రీడియంట్ సార్. ఇది అగైన్ వన్ మోర్ స్పెషాలిటీ ఆఫ్ ఇటాలియన్ కుజిన్, ఇవి కంపల్సరీగా ఉండాల్సిందే ఆలివ్స్. ఆలివ్ ఆయిల్ వాడతారు, అలాగే ఆలివ్స్ కూడా వాడతారు, గ్రీన్ ఆలివ్స్. మన దగ్గర ఉంటాయి, మన దగ్గర చాలా తక్కువ సార్ పండించడం, ఎందుకంటే దిస్ ఇస్ మేజర్లీ గ్రోన్ ఇన్ ఇటలీ, తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, మిడిల్ ఈస్ట్లో కూడా సిరియా అక్కడ కూడా పండిస్తారు. బట్ ఎక్కువగా మన దగ్గరకు వచ్చేవి మాత్రం ఈ మూడు కంట్రీస్ నుంచి, స్పెయిన్, ఇటలీ అండ్ ఫ్రాన్స్. కొద్దిగా ఒరిగానో ఆల్సో అగైన్ ఇప్పుడు పార్స్లీ లాగానే ఇది కూడా ఒక హర్బ్ సార్, అంటే ఫ్లేవర్ పెంచుకోవడానికి ద యూజ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇది దీంట్లో ఉన్న ఫ్లేవర్ అరోమా, వీటికి కూడా ఆ ఫ్లేవర్ అరోమా, ఎస్పెషల్లీ పార్స్లీ వచ్చేసి నాట్ ఓన్లీ అరోమాటిక్ బట్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్స్ ఆన్ ద ప్లానెట్. సో అది అందుకే ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన దగ్గర పాలకూర ఎలా తింటాం ఎక్కువగా, ఫర్ ఐరన్ అండ్ అదర్ థింగ్స్. సో పార్స్లీ ఈస్ అన్ అదర్ గ్రీన్ వెజిటేబుల్. సాల్ట్ అండ్ పెప్పర్ మోర్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ అగైన్ పాపులర్ టు ఇటాలియన్ కుజిన్. ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు చాలా వాడుతున్నది సెలరీ అండ్ లీక్స్, అగైన్ వెరీ న్యూట్రిషియస్, యాడ్స్ అ లిటిల్ ఫ్లేవర్ ఆల్సో టు ద డిష్. మనం తోటకూర కాయలు వాడినట్టు వాడతారు ఇక్కడ. మన ఫ్యూస్లీ అరబియోటా రెడీ అయిపోవడానికి ఇంకా రెండు స్టెప్స్ ఉన్నాయి. ఆ టమాటోస్ వేయాలి, తర్వాత మనం ఫ్యూస్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ద కరెంట్ స్టేట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆర్ యూ హ్యాపీ వేర్ ఇట్ ఇస్ హెడింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ హోల్? యా, రీసెంట్గా అంటే ఎర్లియర్ ఇట్లా ఇయర్ వన్ ఇయర్ నుంచి లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ అంటే ఎలా? డిఫరెంట్ అంటే వీ కెన్ సీ, మీరు అడిగారు ఇంతకుముందు సినిమా చూస్తే ఇదేంటి ఐసాక్ ఐస్ అవుతా అని అడిగారు కదా. నో, ఇఫ్ యూ సీ ఫిదా, ఇఫ్ యూ సీ అర్జున్ రెడ్డి, ఇఫ్ యూ సీ శతమానం భవతి, ఇటువంటి సినిమాలు చూస్తుంటే సంథింగ్ ఒక మన కొన్ని ఆ రెండు సినిమాలలోనేమో మన కల్చర్ తెలుస్తూ ఉంటుంది, దీంట్లోనేమో ఇవాళ యూత్ జనరేషన్ సంగతి తెలుస్తూ ఉంటుంది. ఏది అర్జున్ రెడ్డిలో సో డిఫరెంట్, ఇంతకు ముందులాగా ఒకటే మోస సినిమాలు కాకుండా వేరే సినిమాలు వస్తున్నాయి. వాళ్ళ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దాన్ని చూసి సినిమా ఉండాలి తప్ప మనం చేసి కొత్తగా తయారు చేయక్కర్లేదు, ఇంక చెడగొట్టద్దు. బట్ ఇవాళ జరుగుతుంది చూపించాల్సిన అవసరం సినిమా మేకర్కి 100% ఉంది. ఎప్పుడైనా కానీ సినిమా సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద ఫిలిం, దెన్ ఫిలిం విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ నేను ఒక మొన్న రీసెంట్గా ఐ థింక్ మీరు అప్లోడ్ చేసిన ఎపిసోడ్ ఒకటి చూశాను, ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఫిల్మ్ ఇండస్ట్రీ నిన్నే చేశాను, మార్నింగ్ చేశాను. ఓకే, నో దట్ వాస్ వెన్ ఐ సా యు టాక్, మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది అంటే మీకు కరెక్ట్గా ఏమనిపించిందో అదే చెప్పారు. అంతే, అందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఐ కెన్ సీ దట్ యు ఆర్ యాంగర్డ్, మీకు కోపం ఉంది ఇలా కమెంట్ చేశారన్న దాని మీద. అది మనం బయట కొంచెం కష్టమేమో అంటే చెప్పడం కష్టమైనా తప్పదు కదా. ఇప్పుడు ఒక మనిషి ఫ్యామిలీస్ని ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతారు, సినిమా వాళ్ళు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎవరితో ప్రతిరోజు ఇంకో మొగాడితో పడుకుంటారనే మాట అంటే, అంటే డైరెక్ట్గా పడుకుంటారు అనలేదు కానీ ప్రతిరోజు వేరే వాళ్ళు మారుస్తారన్నారు. భర్త లేని సమయంలో భార్యలు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారంటే హౌ డేర్ హీస్ టు టాక్ లైక్ దట్. అది మనిషి ఎదుర్కొంటే కాల్చి చంపేయాలన్నంత కోపంగా ఉంది చూస్తాంట. దాన్ని మరి ఆ యాంగర్ని అయితే మనం వెళ్ళి చేయలేము. ఈ సభ్య సమాజంలో ఉన్న మనం వెళ్ళి ఒకళ్ళని కాల్చడాలు చంపటాలు చేయాలి, అట్లీస్ట్ ఆ యాంగర్ బయటికి, ఫ్రస్ట్రేషన్ అన్న బయటికి తీయాలంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ ఛానల్. సో ఐ హ్యాడ్ మై ఓన్ ఛానల్, ఐఎమ్ డూయింగ్ దట్. ప్రేక్షకులకు మీరు ఆల్రెడీ యూ మైట్ బి ఫాలోయింగ్ సార్, బట్ ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే తప్పకుండా యూ హ్యావ్ టు గో టు హిస్ ఛానల్. నా ఆలోచన అదే కదా సార్, నా ఆలోచన తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. యూ విల్ సీ ద రియల్, అంటే మనకు బయట He is very frank. We know him. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమందినే మనం ఓకే ఈ మనిషి మనకు తెలుసు అన్నట్టు అనుకుంటాం, మీరు వన్ ఆఫ్ దెమ్ సార్, ఎందుకంటే యూ స్పీక్ ఫ్రాంక్లీ అండ్ వీ హెవ్ సీన్ యూ అ లాట్. మనం చాలామంది తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని చాలా చూశారు. మీ ఆలోచన ఎలాంటిది, మీరు ఎంత ఫ్రాంక్, ఎంత ముక్కుసూటిగా వెళ్తారన్నది తెలిసింది.
బట్ అంతకంటే ఎక్కువగా మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో చూస్తారు. సో ప్లీజ్ గో వాచ్ ఆల్ ది ఎపిసోడ్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ టు సే లీవ్ సమ్ కమెంట్స్. ఇస్ దట్ ఫెయిర్? థ్యాంక్ యూ. సో మన దగ్గర టూ మోర్ స్టెప్స్ సార్. విల్ టేక్ అవర్ టమాటోస్. వాటిని ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ యూ పీల్ దట్. ఓకే, ఐ వాస్ సో క్యూరియస్ టు సీ హౌ ఐ వెరీ క్యూరియస్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి సార్. చాలా వరకు వెళ్ళిపోయి. టమాటోస్ అన్ని పీల్ అయిపోయి, డీసీడింగ్ కూడా అయిపోయి, విల్ జస్ట్ చాప్ దెమ్. యాడ్ ఇట్ టు ద ప్యాన్. రైట్, రెడీ. వన్ మోర్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ మన పాస్తా ప్యూస్లీ. దీన్ని బాయిల్ చేసి కోల్డ్ వాటర్లో వచ్చాను. కోల్డ్ వాటర్లో ఎందుకంటే మీకు తెలిసిందే, అలానే పెట్టేస్తే అతుక్కుంటుంది. బికాస్ దిస్ హ్యాస్ వీట్, ఆ వీట్లో ఉన్న స్టార్చ్ అతుక్కుంటుంది, అందుకే కోల్డ్ వాటర్లో వేసాను. లెట్స్ యాడ్ పాస్తా టు దిస్. పాస్తా యాడ్ చేసేసాము. విల్ జస్ట్ కుక్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్, దెన్ గో ఫర్ ప్లేటింగ్ అండ్ టేస్టింగ్. మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్, నాకు తెలిసి ఒక్క సినిమానో రెండు సినిమాలో యాక్ట్ కూడా చేశారు సార్. ఒక సినిమా చేశారు, రెండోది చిన్నది ఈ రోజుల్లో చిన్న. సో దేర్ వాజ్ గుడ్ ఫీలింగ్, ఐ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ దేర్ ఆర్ మోర్ ఆఫర్స్ వుడ్ యూ యాక్సెప్ట్ దెమ్? యా, ప్రాబబ్లీ ఇఫ్ ఐ లైక్ ది స్క్రిప్ట్. యా, వెరీ నైస్. ఆల్రైట్, సో మన ఫ్యూస్లీ అరబిటా కూడా రెడీ అయిపోయింది. లెట్స్ గో ఫర్ ప్లేటింగ్ అండ్ దెన్ టేస్టింగ్. ఆల్రైట్, ఆ డిష్ ఇస్ రెడీ సార్. లెట్స్ చేస్తాం, బట్ స్టిల్ విల్ యాడ్ సమ్ ఫ్లేవర్ టు ఇట్. కొద్దిగా చీజ్ యాడ్ చేస్తాం. దేర్ యు గో, ఫ్యూస్లీ అరబిటా రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాలు మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాం. వెల్కమ్ బ్యాక్, ఇట్స్ టేస్టింగ్ టైం. సార్, వంట చేయడంలో ఎంత హార్ట్ పెట్టాలో, దాన్ని ప్రజెంట్ చేయడంలో కూడా ఐ ట్రై మై బెస్ట్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అండ్ లుక్స్ నైస్, దెన్ తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. హౌ డు యూ లైక్ ఇట్? చూస్తానికైతే బాగుంది. ఓకే సార్, నాకు ఇప్పుడు తిందా, తిని చూద్దాం ఎలా ఉంది. వాట్ ఎవర్ ఇస్ యువర్ చాయిస్ ఆఫ్. మీరు యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, యు కెన్ టెల్ మీ. మగవటం లేదు, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. 15 నిమిషాల్లో చేస్తుంటే నేను డౌట్ గానే తిన్నాను, భయపడతానే తిన్నాను, కానీ అంత భయపడాల్సింది లేదు. బాగుంది, నిజంగా బాగుంది. వన్ ఆఫ్ ది వెరీ పాపులర్ ఇటాలియన్ డిష్ సార్. ఇటాలియన్ డిషెస్ రేర్లీ దే గో రాంగ్, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. సింపుల్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ దట్ వి హావ్ యాడెడ్ హియర్ యాడ్ సమ్ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ తోనే మనకు, ప్లస్ ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ బటర్, దాంతో ఇంకా ఎక్కువ కొంచెం స్మూత్నెస్ ఉంది. సో చూసారు కదా ఈ ఫ్యూస్లీ అరబిటా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. సార్ వాస్ కైండ్ ఇనఫ్ టు టేక్ అవుట్ టైం, మా స్టూడియోకి వచ్చారు. మా తరఫున స్మాల్ టోకన్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. షో బాగా జరిగింది, మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. వుడ్ యూ లైక్ టు విష్ ఈటీవీ? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మంచి టేస్టీ ఫుడ్ పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై దిస్, బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు. అండ్ యా, 22 ఇయర్స్ నుంచి అసలు ఈ ఫుడ్ మీద నేను బయట వాచ్ చేసేవాడిని, ఫుడ్ ఛానల్స్ చాలా చూసేవాడిని. అసలు ఇండియాలో ఎందుకు నడుస్తాయి అని మన అక్కడే డౌట్ఫుల్గా ఉండేది. బట్ ఈటీవీ స్టార్టెడ్ దిస్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అంట. వీళ్ళు స్టార్ట్ చేశారు, పెట్టినప్పుడు నాకు చాలా అనుమానం ఉండేది, అభిరుచి ఏంటి, పిచ్చెక్కింది వీళ్ళకి అనుకునేవాడిని. బట్ నౌ మోస్ట్ సక్సెస్ఫుల్ ఛానల్. మా ఇంట్లో ఇంటికి వెళ్తే అసలు ఎప్పుడు మా ఆవిడ అదే చూస్తూ ఉంటుంది.
అది సీరియల్ మానేశారు మొత్తం, అభిరుచి ఛానల్ చూస్తూ ఉంటుంది. సో అదే ఉద్దేశం, నేను మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అభిరుచి చూస్తూ ఉంటుంది ఆవిడ. సో అందుకని ఏంటి అభిరుచి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. అండ్ కంగ్రాచులేట్ ఈటీవీ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.